ఇల్లీగల్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రిజిస్ట్రేషన్ చేసే అధికారం రిజిస్టార్స్కే ఉంది. నీ ఇష్ట ప్రకారం చట్టం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో చేయడానికి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవడండి మీరు చేయడానికి? దానికి మళ్ళా ఆ స్టాంప్ పేపర్స్ మీ కలర్లు. ఎక్కడికి పోతున్నారు? ఉన్మాదానికి పరాకాష్ట, బాధ ఆవేదన, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఓటీఎస్ టార్గెట్లు పూర్తి చేయాలని చెప్పాడు కాబట్టి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులు పరిగెత్తూ తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఎస్పీ దగ్గర నుంచి అందరూ. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చేసే పనులే మీ పాలిట శాపంగా మారతాయి. పేదవాళ్లకు ఉరితాళ్ళేయాలనుకుంటున్నారు, ఆ ఉరితాళ్ళు మీ మడగబడే పరిస్థితి వస్తుంది అని హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన విజయనగరం జిల్లా వేంపాడు మండలంలో ఎప్పుడో ఇచ్చిన ఏళ్లకు ఓటీఎస్ కట్టాలని, లేకుంటే పెన్షన్లు రేషను అన్నీ ఇదైపోతాయని ప్రజలు మండిపడే పరిస్థితికి వచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం 31వ డివిజన్లో డొక్కు లలిత కుమారికి 2006లో ఇల్లు ఇచ్చారు. 9,000 నగదులు, 50 బస్తాలు సిమెంట్ టెప్పట్లో ఇచ్చారు, అప్పు చేసి కట్టుకున్నారు. ఇప్పుడు 20,000 కట్టమంటున్నారు. ఏం న్యాయం ఇది? అంటే ఏంటి మీకు సంబంధం? వెస్ట్ గోదావరి జిల్లా రావిపాడుకు చెందిన పార్వతీశం 96-97 ఇల్లు వచ్చింది. రుణం తీసుకుని ఇల్లు కట్టాడు, బ్యాంకులకు చెల్లించేశాడు, రసీదులు ఉన్నాయి. ఇప్పుడు 10,000 కట్టమంటారు. ఇంటికి వచ్చి ప్రతిరోజు వేధింపులు, నువ్వు కట్టాల్సిందే, కట్టకపోతే నీకు కట్టు. ఏంటండి మీరు కట్ చేసేది? మీకే కట్ చేస్తారు మీ అధికారాన్ని, గుర్తుపెట్టుకోండి. అది ఎంతో దూరంలో లేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా గొల్లపురోలు మండలం వన్నెపూడి విఆర్ఓపై ఓటీఎస్ ఒత్తిడి పెరుగుతో గుండెపోటు గురయ్యాడు. ఇంకొక పక్కన శ్రీకాకుళం జిల్లా సర్పుజలి మండలం రొట్టెవలసల్లోని ఆలూరి రాధా అనే వృద్ధురాలికి ఓటీఎస్ కట్టాలంటే వాలంటీర్లు పోయి బెదిరిస్తూ ఉంటే దాంతో మనోవేదనకు గురైపోయి పక్షవాతంతో మంచం ఎక్కే పరిస్థితికి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అమలాపురం పార్లమెంటులో 84,600 రూపాయలు రుణం పొంది ఇళ్ళు శిథిలావస్థకు వచ్చాయి, మొత్తం పడిపోతున్నాయి. దానికి ఇప్పుడు 6,000 కట్టమంటారండి. ఏమనాలండి వీళ్ళని? ఇచ్చాం మేము కూడా పట్టాలు, ఇచ్చాం రాష్ట్రం అంతా ఇచ్చాం. విశాఖపట్నంలో నేను పట్టాలన్నీ శాశ్వతంగా పట్టాలు ఇచ్చినప్పుడు నేను ఆ రోజు పసుపు కుంకుమ ప్రోగ్రామ్తో 1 రూపాయి అవినీతి లేకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళ చేతికిచ్చి ఎవరన్నా డబ్బులు తీసుకుంటారని ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి ప్రభుత్వ ఖర్చుతోనే బస్సుల్లో తీసుకొచ్చి పసుపు కుంకుమ కూడబెట్టి ఆడబిడ్డల పేరుతో మొత్తం రిజిస్ట్రేషన్ చేశాం. మొత్తం చేయండి మీరు, మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి. అంతేగాని ఓట్ల కోసరం మాటలు, హామీలు, ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణం. ఇది ఒకప్పుడు ఇండ్లన్నీ కూలిపోయినాయి, ఎప్పుడో 83లో కట్టే ఇండ్లు. ఆ ఇండ్లన్నీ కొన్ని శిథిలావస్థకు వచ్చాయి, రిపేర్లకు వచ్చాయి, నివాస యోగ్యం కాకుండా ఉన్నారు. అప్పట్లో మేమంతా కూడా ఆలోచించి కనీసం అలాంటి ఇండ్లు ఉంటే 10,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేసి రిపేర్కి ఇచ్చాం. నీకు శక్తి ఉంటే 25,000 ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇంటికి పోయి అంతేగా నీ ఇష్ట ప్రకారం ఇవన్నీ చేస్తామని చెప్పి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే, కాకినాడలో 1 డిసెంబర్ ఇద్దరు టీడీపీ కార్పొరేటర్ల పైన, మరో 10 మంది టీడీపీ నాయకుల పైన సెక్షన్ 353(109) కింద కేసులు నమోదు చేస్తారా మీరు? FIR No. 262/2021 కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్. నేను అడుగుతున్న పోలీసుని, ఏంటి ఈ కండ కావరం ఏంటి మీకు? కళ్ళు కనపడకుండా పనిచేయడం ఏంటి? ఈజ్ ఇట్ ది రైట్ వే? ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు మాకు లేదా? నిలదీసే హక్కు మాకు లేదా? ఒక రాజకీయ పక్షంగా మీరివ్వాల, పోలీసులు ఇవ్వాల ఈ అధికారం? నేను కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశా, 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ. మీరు మాకు రూల్స్ చెప్తారా?
మీ డ్యూటీ ఏంటి? చట్టాన్ని అమలు చేయడం, చట్టాన్ని మీ చేతల్లోకి తీసుకోవడం కాదని హెచ్చరిస్తున్నా. ఈరోజు ఉంది, రేపుంది, ఎల్లుండుంది, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఈరోజు తనైపోదు. తప్పకుండా ఎవరైతే ఇలాంటి చట్ట ఉల్లంఘన చేసిన వ్యక్తులందరినీ చట్ట ప్రకారం శిక్షించే వరకు వదిలిపెట్టాం. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు చేయకుండా ఉండం. ఆ దీనావస్థ చూశారు ఆ మహిళలు, వాళ్ళ కళ్ళల్లో బాధ చూశారు, వాళ్ళ చూస్తే పేదరికం చూశారు, మంచం పట్టారు, కొంతమంది చనిపోయారు. ఎవరు కారణం? ఇది ప్రభుత్వ హత్యలు కాకపోతే ఏంటి? పేదల పట్ల మీరు ఇంత వివక్షితన. ఓటీఎస్ ఇళ్లకు ఓటీఎస్ అంట, పేదల మెడలకు ఉరితాళ్ళు వేస్తారా మీరు? చాలామంది దిగులు పడిపోయారు. ఒక పక్క కేసుల భయం, ఒక పక్క ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు, లేకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరని ఈ వేధింపులతో సతమతమయ్యే పరిస్థితి వచ్చింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కానీ మిగిలిన పార్టీలు రోడ్డు మీదకి వచ్చి ఇది తప్పు అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతారా? ఎంత ధైర్యం అండి మీకు! ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని చాలా గట్టిగా మేము కండెమ్ చేస్తున్నాం. నేను టిట్కో ఇళ్ళు ఇచ్చాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150,000 ఇచ్చారు. నేను ఆలోచించాను, ఈ పేదవాళ్ళ పట్ల కనికరం ఉండాలి, డబ్బులున్న వాళ్ళకి ఇళ్ళు వస్తున్నాయి, పేదవాళ్ళు సరిగ్గా కట్టుకోలేకపోతున్నారని. ప్రపంచంలోనే అత్యున్నతమైన టెక్నాలజీ షేర్ వాల్ టెక్నాలజీ, దాంతో ఇళ్ళు నిర్మాణం చేశాం. ఇటుకలతో కాకుండా కాంక్రీట్ స్టీల్తోనే కాలమ్స్ వేసి బ్యూటిఫుల్ హౌస్కి శ్రీకారం చుట్టాం. వన్ ఆఫ్ ది బెస్ట్ అవుట్లే లేఅవుట్. ఏవైతే ఆ రోజు ఇల్లు కట్టిన దాంట్లో మీరు చూస్తే బ్యూటిఫుల్గా లేఅవుట్ వేసి ఆ లేఅవుట్లో కూడా 40 అడుగులు ఇంటర్నల్ రోడ్స్, మెయిన్ రోడ్స్ అని 60 అడుగులతో కట్టాం. గేటెడ్ కమ్యూనిటీ మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్కి ఏ ఇళ్ళు అయితే కట్టుకుంటారో అలాంటి స్టాండర్డ్స్తో ఇళ్ళు కట్టాం. సెరామిక్ టైల్స్తో బాత్రూములు పెట్టాం, ఫ్లోరింగ్ కూడా టైల్స్ వేసాం, గ్రెనైట్ ప్లాట్ఫామ్ పెట్టి కిచెన్ కట్టాం. అదే మరిగా డోర్స్ కానీ విండోస్ కానీ అంతమంది పొరస్ట్గా ఉంటాయి, అలాంటివన్నీ డోర్స్ కిటికీలు కన్నిటికీ మెరుగైనటువంటి కలపతో బెస్ట్ వుడ్ తీసుకొచ్చి పెట్టాం. రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్ని సదుపాయాలు ఇచ్చాం. ప్లే గ్రౌండ్స్ పెట్టాం, పార్కులు పెట్టాం, ఇంకోపై అక్కడనే ఎలిమెంటరీ స్కూల్స్ పెట్టాం, ఆరోగ్య కేంద్రాలు పెట్టాం, ఇంకోపై కమ్యూనిటీ హాల్స్ పెట్టాం, షాపింగ్ మాల్స్ పెట్టాం. ఒక బెస్ట్ కాన్సెప్ట్తో పేదవాళ్ళకి ఇల్లు కడితే ఏం చేశారండి మీరు? ఉచితంగా ఇస్తామని మీరే చెప్పారు కదా, ఇప్పుడు ఏం చేశారు? 265,000 ఇండ్లకు శ్రీకారం చుడితే ఇప్పటికి 3 ఏళ్ళు అవుతా ఉంది, ఇంక 4 రోజులు పోతే మీరు ఇంటికి పోతారు, మిమ్మల్ని సాగనంపుతారు. ఇచ్చారా మీరు? ఆ ఇళ్ళు నివాసయోగ్యంగా ఉంటాయా? ఏదైనా ఆస్తి సరిగా ఆస్తిని కానీ మెయింటైన్ చేయకపోతే